న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్త విశేషాలు. ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తున్నాను. ఈ రోజు రాష్ట్రంలో ఎలాంటి భయానక వాతావరణం నెలకొని ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎలక్షన్ల కంటే ముందు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనే మాటను చెప్పి ఆ మాటను ప్రజల్లో నమ్మించి అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు ప్రజల భావన సూపర్ సిక్స్ కాదు, చంద్రబాబు నాయుడు లోఫర్ సిక్స్, పవన్ కళ్యాణ్ జోకర్ సిక్స్ అనే అభిప్రాయానికి రావటం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో మూడు సూపర్ సిక్స్లు అమల్లో ఉన్నాయి. ఒకటి సూపర్ వన్, కర్నూలు జిల్లా ముచ్చుమరిలో వాసంతి అనే పసిపిల్లపై అత్యాచారము హత్య. సూపర్ టూ, పుంగనూరులో అంజుమ్ అనే పసిపాపపై అత్యాచారము హత్య. సూపర్ త్రీ, చిలమత్తూరులో అత్తా కోడల్ శబానా నూర్బి పైన అత్యాచారం. సూపర్ ఫోర్, ఆస్పరిలో అశ్విని అనే అమ్మాయిని అత్యాచారము హత్య. సూపర్ ఫైవ్, బద్వేల్ నిన్న మొన్న జరిగిన ఘటన, దస్తగిరమ్మ అనే యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించడం, రేపు చేయడం. సూపర్ సిక్స్, స్వర్ణకుమారి మదనపల్లి ఒక ఇన్స్పెక్టర్ తల్లి. ఈ సూపర్ సిక్స్ను చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నాడు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇంకొక సూపర్ సిక్స్ను మనం మాట్లాడుకోవాలి. మద్యం మాఫియా, ఇసుక దంద, రేపులు, మర్డర్లు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, ఇవి కూడా సూపర్ సిక్స్. సూపర్ సిక్స్ను మరోసారి చెప్తున్నాను. అక్రమంగా ఇసుక, మద్యం మాఫియా, రేపులు, మర్డర్లు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, ఇదొక సూపర్ సిక్స్ ఈ రాష్ట్రంలో అమల్లో ఉంది. ఆయన ఒరిజినల్ సూపర్ సిక్స్ ఎలక్షన్ కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు, ఇప్పుడు ఏమి చేస్తున్నారన్న దానికి. ఫస్ట్ ఈ రాష్ట్రంలో రైతులను తీసుకుందాం. రైతులకు ఎలక్షన్ల కంటే ముందు ప్రతి రైతుకు 20,000 రూపాయలను ఇస్తాను అనే మాటను ఎలక్షన్ల కంటే ముందు చెప్పడం జరిగింది. 5 నెలలు అయిపోయింది, ఇప్పటి వరకు రైతులకు 20 దమ్మిడీలు ఇవ్వలేదు. అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టి 20,000ను గంగలో కలిపి ఒక సూపర్ సిక్స్ను తరిమేసినాడు. రెండో సూపర్ సిక్స్, నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అనే మాట ఎలక్షన్ల కంటే ముందు చెప్పడం జరిగింది. ఈరోజు భృతి కాదు మృతి అంటున్నాడు, భృతి కాదు మృతి అనే మాటను మాట్లాడుతున్నాడు. ఒక్క ఉద్యోగం ఇవాళ ఉన్న ఉద్యోగాలను పెరిగేస్తున్నాడు. మూడవది తల్లికి వందనం, బడికి పోయే పిల్లలకు 15,000 రూపాయలు, 15,000 రూపాయలు, 15 అనే మాటను చెప్పడం జరిగింది. ఈరోజు తల్లికి ఉత్తుత్త వందనం, పిల్లలకు ఇంధనం లేదు, మూడైపా. నాలుగవది
ఉచిత సిలిండర్లు, మహిళలకు ఉచిత సిలిండర్లను ఇస్తా, మూడు సిలిండర్లను ఇస్తా అనే మాటను, ఒక్కొక్క ఇంటికి మూడు సిలిండర్లను ఇస్తా అనే మాటను చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఎలక్షన్ల కంటే ముందు. ఈరోజు వరకు ఆ సిలిండర్లను అందించుకోవడానికి అగ్గి పెట్టెను కూడా మహిళలకు ఇవ్వలేదు. అమ్మఒడి ఆసరా చేయూత లాంటివి తీసి పడేసి మహిళలు అంటించిన పొయ్యిలో పొయ్యిని ఆర్పే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎలక్షన్ల కంటే ముందు మహిళలను ఉచితంగా బస్సు మీదకి ఎక్కిస్తా అన్నాడు. ఈరోజు 5 నెలల కాలమైంది, మహిళలపైకి బస్సును ఎక్కించినాడు తప్ప మహిళలను బస్సు మీదకి ఎక్కించలేకపోయినాడు అనేది మహిళా లోకమంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే కాకుండా ఇంకొక సూపర్ సిక్స్లో ఇంకొకటి, 18 సంవత్సరాలు నిండు దేశాలు వెతికి వెతికి ఆడపిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా 1500 ఇస్తా ఈ రాష్ట్రంలోని మహిళలకు అందరికి కూడా అనే మాటను ఆయన చెప్పడం జరిగింది. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళని కాదు, 90 సంవత్సరాలు నిండి కాటికి కాళ్ళు చాపుకున్న మహిళలు, రేపో మాపో సచ్చే మహిళలకు పెన్షన్ తీసిపడేసి ఈ రాష్ట్రంలో 150,000 పెన్షన్లను ఇప్పటికే నాశనం చేసిన సంగతిని మనమంతా గుర్తు చేసుకోవాలి. ఇలాంటి సూపర్ సిక్స్లను అమలు చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి ఈ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి సూపర్, చంద్రబాబు నాయుడు లోఫర్, పవన్ కళ్యాణ్ జోకర్ అనే మాటను ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. దీన్ని ఈ కూటమి ప్రభుత్వం గమనించాలి, గుర్తించాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లా అండ్ డిజార్డర్గా మారిపోయింది. లా అండ్ డిజార్డర్గా ఈ రాష్ట్రంలో మారిపోయింది. ఎందుకు ఈ మాటను అంటున్నానంటే, స్వయాన ఒక ఇన్స్పెక్టర్ తల్లిని దారుణంగా చంపడం జరిగింది, ఎస్ఐల పైన దాడులు చేయడం జరిగింది, అనేక మంది డిఎస్పీలను సస్పెండ్ చేయడం జరిగింది, సీనియర్ ఆఫీసర్లను ఐపీఎస్ ఆఫీసర్లను సైతం సస్పెండ్ చేసి మంచి ఆఫీసర్లను పోలీస్ వ్యవస్థలో ఒక భయంకరమైన భయోత్పాతాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం సృష్టించడం జరిగింది. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు ఆధ్వర్యంలోనే ఇదల్లా జరుగుతూ ఉంది. ఈ పోలీస్ వ్యవస్థ ఇంత నిర్వీర్యం కావడానికి కారణం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ బాబు అనేది ప్రజలందరూ కూడా గుర్తించాలి, గుర్తిస్తున్నారని కూడా నేను భావిస్తున్నాను. అదే కాకుండా ఈ రాష్ట్రంలో పసిపిల్లలపైన అత్యాచారాలు, యువతలపైన పెట్రోల్ వాసి అంటించడాలు, కొందరు మహిళలను నరకడం ఈ రకంగా చేస్తుంటే ఈ రాష్ట్రానికి ఒక మహిళ హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆ హోమ్ మినిస్టర్ అమ్మను నేను ఈ మధ్యలో సోషల్ మీడియాలో చూస్తే, వాడు తిక్కోడు బాలకృష్ణకు ఒంగొంగ ఆయమ్మ కాళ్ళు మొక్కుతుంది, కాళ్ళు దొరకక ఇంకో ఆయమ్మ చేతులకు మొక్కుతా ఉంది, ఇద్దరు మంత్రులు ఒకరు చేతులకు ఒకరు కాళ్ళకు మొక్కడానికైనా మీరు ఈ రాష్ట్రానికి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినది మంత్రులుగా ఉన్నది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అమ్మా, హోమ్ మినిస్టర్ గారు మీరు ఆయన కాళ్ళు మొక్కుతున్నారు వంగి వంగి. బిఆర్ అంబేద్కర్ గారు దళితులను, వంగిన దళితులను నిటారున నిలబెట్టాలి, వాళ్ళని ఆత్మగౌరవంతో ఈ సమాజంలో బతికించాలి అన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లో రిజర్వేషన్ని తీసుకుని రావటం జరిగింది. నీవు ఈ రాష్ట్రంలో జరుగుతున్న మహిళలపైన అత్యాచారాలను, మహిళలపైన అఘాయిత్యాలను చూసి చూడనట్టున్నావు. దయచేసి మీరు ఒక్కసారి వచ్చి సందర్శించి వారికి భద్రత కల్పిస్తే మేమంతా నీ కాళ్ళకు మొక్తాం, నువ్వు ఆయన కాళ్ళకు మొక్కాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి దారుణమైన
పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లపైన తర్వాత గ్రామాలలో హత్యా ప్రయత్నాలు చేయడం, హత్యలు చేయడం, గ్రామాలను విడిపించి భయభ్రాంతులను చేసి పంపడం, ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినారు మీరు, మీ ప్రభుత్వం. మీరు ఒకటే గమనించాలి, నీవే చెప్తా ఉన్నావు జమిలీ ఎలక్షన్లు వస్తున్నాయని, ఏదో ఒక సందర్భంలో చెప్తున్నావు. ఎలక్షన్లు ఈ రోజు జరిగినా, రేపు జరిగినా, ఎల్లుండి జరిగినా, ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా గుర్తించి భరోసాగా ఉండాలి, భద్రంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.